గురువులు సారు ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై ప్రభుత్వం నాన్సుడు దోనరి రాష్ట్రంలో ఖాళీగా ఇరవై నాలుగు వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని ఆరు నెలల క్రితం సీఎం ప్రకటన వెలువడిన నోటిఫికేషన్ అరవై నాలుగు శాతం బడుల్లో కొరత ఏడేళ్లుగా పదోన్నతులు నాలుగేళ్లుగా బదిలీలు లేవు ఇంగ్లీష్ మీడియం ప్రారంభించిన పెరగని అడ్మిషన్లు ఉపాధ్యాయ పోస్టులు మన చదువు మీద గింత శ్రద్ధ ఆయనకు ఇరవై మంది టీచర్లు లేరు బడులల్లా లేదు కార్ బడులల్లా ఒక్క పోస్ట్ ఖాళీ అయితే కాడ ఉరికి వెంటనే భర్తీ చేసుకోవచ్చుకుండే ఎస్ ఎమ్మెల్యే పోస్టు ఖాళీ అయితే వెంటనే ఉరికి భర్తీ చేసుకోవచ్చుకుండు ఇరవై నాలుగు వేల పోస్టులు ఖాళీగా ఉంటే మన పిల్లల చదువులు భర్తీ చేస్తలేడంటే మనం ఏమనుకోవాలి చెప్పు ఇరవై నాలుగు వేల పోస్టులు ఇక్కడ సర్కారు బడులనే ఖాళీగా ఉంటే గురుకులాల్లో మళ్ళీ మళ్ళీ ఉండే గురుకులాల్లోనూ లేరు బీసీఎస్సి ఎస్టి మైనార్టీ వందల ముప్పై ఖాళీలు ఇందులో గురుకులాల్లో టీచర్ వేల తొంభై ఆరు భర్తీకి కేసీఆర్ హామీ జూన్లోని ఆర్థిక శాఖ ఆమోదం ఆ దిశగా అడుగుపడని వైనం ఉన్న ఉద్యోగులపై పని ఒత్తిడి సంక్షేమ శాఖల కీలక పోస్టులో నాన్ ఐఏఎస్లకు పదో తరగతి మేము ఈ తర్వాత ఇరవై నాలుగు వేల పోస్టులు ఖాళీగా ఉంటే ఇక్కడ నిరుద్యోగ ఉద్యోగాలు ఇరవై నాలుగు వేల నేను చెప్తున్నా కదా ప్రజలారా ఒకవేళ మూమెంట్ వెనకాల మీరు నడిస్తే ఒక్క పోస్ట్ కూడా ఖాళీగా ఉండదు మొదటి రోజే ఏ పోస్ట్ ఖాళీగా ఉండదు ఆ పరిస్థితి క్రియేట్ చేస్తాం విద్యా వైద్యం ఇవి రెండు పది రోజులలో మొత్తం సెట్రైజ్ చేసేటువంటివి ప్రయత్నం చేస్తాం మన పన్నులు బిల్లల పిల్లలలో మేము గురుకులాలు పెట్టాం కానీ సార్ గురుకులాలు పెట్టేందుకు వేల పోస్టులకు పై అనుమతి భర్తీ అయిపోయా వస్తే నోటిఫికేషన్ ఆర్థిక శాఖ ఆమోదు నీ ఆర్థిక శాఖ లేదు అంత దొంగ మాటలే కేసీఆర్ బీఈడి తర్వాత డిఈడీ చేసిన వాళ్ళు మూడు లక్షల మంది ఎదురు చూస్తున్నారు పోస్టులు ఎప్పుడు ఆ ఉద్యోగాలు ఎప్పుడు అని పోస్టులు కేవలం పోలీస్ పోస్టులు మాత్రమే భర్తీ చేస్తారు ఎందుకంటే జనాన్ని కొడితే కావాలి కదా గందుకే అయ్యో నిరుద్యోగ సోదరులారా వీళ్ళతోటి కాదు ఇది మనమే చేసుకోవాలి ఈ రాజ్యాన్ని మనమే తీసుకొని మనమే చేసుకోవాలి వీళ్ళతోటి కాదు ఇది కుక్కలు చింపిన ఇస్తారా చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని స్కూలకు స్కూళ్లకు స్కూళ్ళకు పదవ తరగతి మెమోలు తుది దశ ఫార్మసీ సీట్ల కేటాయింపు పూర్తి మిగిలిన నూట ముప్పై ఆరు సీట్లు